అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబర్కాతుహు. వాలైకుం అస్సలాం రహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలైనా కానీ భారతదేశంలో ప్రశాంతంగా ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో భారతదేశం నిలబడే మేధావి శక్తి మా దగ్గర ఉన్నా కానీ కులాల మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ భారతదేశంలో ఉన్న మేధావి శక్తిని, భారతదేశంలో ఉన్న అపారమైన లౌకికవాదాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. దీనికి కారణం ఎవరంటే కేంద్రంలో తెలిసి తెలియక భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది భారతీయులు చేసుకున్న తప్పు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత భారతదేశానికి అభివృద్ధి వైపు తీసుకొని వెళ్ళే బదులు భారతదేశానికి కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి విచ్ఛిన్నం చేసేస్తుంది. సోదరులారా, మనం ఒక్కసారి గతాన్ని కానీ నెమరు వేసుకుంటే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో దాదాపు 1,60,000 మంది ఆలిములు తమ ప్రాణత్యాగం చేశారు. ఈరోజు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశభక్తుల్లాగా ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో, జాతీయపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని జాతీయవాది, దేశ ప్రేమికుడు, దేశం కోసం పోరాటం చేసిన సమర వీరుడని చెప్పి కితాబిచ్చే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశాన్ని ఎక్కడ సరైన మార్గంలో పెడతారు మనం ఒకసారి ఆలోచించుకోవాలా. ఏదైతే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు సావర్కర్ ఉన్నాడో అతన్ని అడుగుజాడలో నడుస్తూ భారతదేశంలో దళితులకు, క్రైస్తవులకు, ముస్లింలకు విచ్ఛిన్నం చేయాలనే ఒక ఆలోచనతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. మనం 2019లో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నోట్బందీ అయిన తర్వాత బీజేపీ పార్టీకి మట్టి కల్పించాలనుకున్నప్పుడు ఇజ్రాయిల్ కంట్రీతో కలిసి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి మళ్ళీ అధికారంలో వచ్చినారు. 2019లో అధికారంలో వచ్చిన తర్వాత 2024లో బీజేపీ పార్టీ సర్వనాశనం అయిపోతుందన్న సంగతి ఈ బీజేపీ పాలకులకు తెలుసు. అది మనసులో పెట్టుకొని ఈరోజు ఎవరైనా సుప్రీంకోర్టు జడ్జిలు అడ్డం తిరిగితే వాళ్ళని చంపేస్తున్నారు, ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏదైనా నోరు వెత్తితే వాళ్ళని చంపేస్తున్నారు, ఎవరైనా సెక్యులర్ నాయకులు ఏదని చెప్తే వాళ్ళ మీద చిత్ర విచిత్రమైన కేసులు పెట్టి లోపలు వేసేస్తున్నారు. 2019 బీజేపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో దేశాన్ని విచ్ఛిన్నం చేసే బిల్లులన్నీ తీసుకొని వచ్చి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. భారతదేశ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించిన తర్వాత భారతదేశంలో ఎవరికైనా సిటిజన్షిప్ ఇవ్వాలంటే కుల మత ప్రతిపాదిక మీద కాకుండా మానవత్వంతో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సిటిజన్షిప్ ఇవ్వాలా, జాతీయతను ఇవ్వాలని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. అయితే 72 సంవత్సరాల తర్వాత వీళ్ళు క్యాబ్ బిల్లును తీసుకొని వచ్చి ఎన్ఆర్సీని అమలు చేస్తాము, భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా తమ ఐడెంటిటీని చూపించుకోవాలని చెప్పి ప్రచారం చేస్తున్నారు. భారతదేశ స్వాతంత్రం కోసం మా ఆలయంలో మా ముస్లింల రక్తం ఎంత ప్రవహరించిందో ఈ బీజేపీ వాళ్ళు ఈ 72 సంవత్సరాలు అంత చెమట కూడా వాళ్ళది బయటికి వచ్చి ఉండదు. ఈ దేశం మాది, ఈ దేశంలో ఎక్కడైనా వెళ్ళండి మీరు, ఒక్క అడుగు గుంట గాలి తవ్వితే ఆ గుంటలో నుంచి ముస్లింల శరీరాల యొక్క సువాసన మీకు బయటకు వస్తుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి చెప్తున్నాను నేను, మీరు చచ్చిపోతే మిమ్మల్ని కాల్చేసి పెన్నాలోనో గంగలోనో కాలువలోనో కలిపేస్తారు, మీరు సముద్రంలో వెళ్ళిపోతారు. కానీ ఈ తల్లి ఒడిలో పుట్టిన మేము చచ్చిపోతే ఈ తల్లి ఒడిలోనే మాకు ఖననం చేస్తారు, అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో మీరు ఎక్కడ చూసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మా పూర్వీకులు, మా పూర్వీకుల శరీరాలు, మా ఆనవాళ్ళు ఉంటాయి. 400 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన ముస్లిం చక్రవర్తులు ఎప్పుడు కూడా హిందుత్వం మీద కానీ వేరే కులాల వేరే మతాల మీద కానీ ఎక్కడ కూడా వాళ్ళు హై హ్యాండ్ కాలేదు. ఇస్లాం ధర్మం కూడా ఏంటంటే ఏ దేశంలో మేము పుడతామో ఆ దేశానికి ప్రేమించడం ఇస్లాం మాకు నేర్పించింది. ఏదైతే ఎన్ఆర్సీ బిల్లు పెట్టి ఉన్నారో దానికి తమ తమ అవసరాలకు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ ఏదైతే బీజేపీకి ఒత్తాసు పలుకుతుందో, ఎన్నికల ముందర బీజేపీని తిట్టిన ఈ నాయకులు ఈరోజు బీజేపీకి ఒత్తాసు పలుకుతున్నారు. వాళ్లకు మేము ఓట్లేసి గెలిపించినాం కాబట్టి, వాళ్ళ ఓటర్లు మేము కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి మేము నిలదీస్తున్నాం. మీరు తప్పు చేస్తే చేశారు, ఇంకొకసారి ఈ రాష్ట్రంలో ఎన్ఆర్సీ చట్టాన్ని అమలు చేయమని చెప్పి కరాఖండిగా చెప్పాల్సిన బాధ్యత
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో అదేవిధంగా కేరళలో అదేవిధంగా పంజాబ్ రాష్ట్రాలు ఎన్ఆర్సీ బిల్లును వాళ్ళు అస్సాము మిజోరాంలో తెలంగాణలో వీళ్ళందరూ కూడా ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. మీరు కూడా ఎన్ఆర్సీ చట్టాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అమలు కానివ్వమని చెప్పి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. అదేవిధంగా ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది, భారతదేశంలో ఉన్న కోట్లాది మంది హిందూ సోదరులు సోదరిమణులు ఈరోజు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రోడ్ల మీద వచ్చి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తున్నారంటే నిజంగా మేమందరం కూడా అల్లా సుబ్హానతాల దగ్గర హిందూ సోదరులకు లక్షణంగా పెట్టమని విదువా చేస్తున్నాం. ఈరోజు హిందూ సోదరులే బీజేపీ పార్టీ మొహం మీద ఉమ్ముతున్నారు. నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా దిష్టి బొమ్మలను హిందూ సోదరులు దళిత సోదరులు క్రైస్తవ సోదరులు కాల్స్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ఉన్న లౌకికవాదాన్ని 5 సంవత్సరాలు అధికారంలో ఉండే బీజేపీ వాళ్ళు ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేరు. మా ప్రాణాలైన అర్పిస్తాం, భారతదేశాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుకుంటాం. జై హింద్.